జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు కేసీఆర్ గారి నాయకత్వం గెలిపిద్దాం గెలిపిద్దాం గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న శ్రీనివాస్ యాదవ్ గారికి పెద్దలు జేఏసీలో క్రియాశీలకంగా పనిచేసిన హనుమంత్ గౌడ్ గారికి రాజకుమార్ గారికి మా సత్యనారాయణరావు గారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గారు చాలా వివరంగా చెప్పిండు గౌరవనీయులు తోట రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా మా సీనియర్ నాయకులు సమయాభావం వల్ల పెద్దిరెడ్డి అన్న కృష్ణమోహన్ అన్న మాట్లాడలేకపోయినారు కృష్ణమోహన్ గారు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారు ఇప్పుడే పార్టీలో చేరినటువంటి ఉద్యమకారుడు సీనియర్ నాయకులు పోచమల్లి యాదవ్ గారికి పెద్దలు గౌరవనీయులు 2001 నుంచి కూడా టిఆర్ఎస్ పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తూ కేసీఆర్ గారి ఆదేశాలతో మంత్రి పదవినైనా ఎమ్మెల్యే పదవినైనా తృణప్రాయంగా గడ్డిపోచలాగా పదవులకు రాజీనామా చేస్తూ మరి టిఆర్ఎస్ పార్టీలో అందరికంటే చాలామందిలో కూడా చాలా అత్యంత గౌరవం పొందేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకుంటే మేమందరం అమితంగా ప్రేమించే గౌరవించేటువంటి వ్యక్తి మన రాజ్యసభ సభ్యులు పెద్దలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు గౌరవ సహచర మంత్రివర్యులు మిత్రులు గంగుల కమలాకర్ గారు యువకుడు ఉత్సాహవంతుడు కౌశిక్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి గారు సతీష్ అన్న గారు బండ సీనన్న గారు అదేవిధంగా రాజేశ్వరరావు గారు కోఆపరేటివ్ చైర్మన్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు కోఆపరేటివ్ చైర్మన్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి గారు వారి పేరు ఒక్కరి గుర్తులేదు మల్లయ్య సీను ఫాదర్ అచ్చా పెద్దలు మల్లయ్య యాదవ్ గారు ఇంకా మా యాదవ్ సాబ్ మూడెద్దుల మల్లేష్ యాదవ్ గారు ఇలందకుంట సో రాచపల్లి గ్రామం మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టు ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి పోచమల్లు గారి అభిమానులు బంధుమిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం ఇలా పోచమల్లి గారు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతాని ఆయనకాయన ముందుకు వచ్చినాడు నిజానికి పార్టీ పిలిచిన దానికంటే కూడా పోచమల్లి గారికి ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరాలి ఇవాళ రాజేందర్ గారు ఆయన పెట్టిన కష్టాలకు తగిన గుణపాఠం చెప్పాలి అని పట్టుదలతో పోచమల్లి గారు ఇలా టిఆర్ఎస్ పార్టీలో చేరింది వారికి హృదయపూర్వకంగా నేను పార్టీలోకి స్వాగతం తెలియజేస్తా ఉన్నా తప్పకుండా పోచమల్లి గారు టిఆర్ఎస్ పార్టీ అన్నా మన కేసీఆర్ గారన్నా 10 మందికి సేవ చేయడం 10 మందికి సాయం చేయడమే మన పార్టీకి తెలుసు కానీ దురదృష్టవశాత్ ఇక్కడ కేసులు పెట్టడం అక్రమంగా జైల్లో పెట్టడం మీ మీద 108 కేసులు పెట్టిందని ఇప్పుడే సంజీవ్ రెడ్డి చెప్తుంటే నేను పరిశాన్ అయినా 100 ఇన్ని కేసులు పెట్టి బెయిల్ మీ బెయిల్ రాగానే మళ్ళీ కేసు పెట్టుకుంటే లోపలేసి రకరకాల ఇబ్బందులకు గురి చేసినారు అంటే నిజంగా ఇది ఇంత బాధకరమా ఇంత మానవత్వం లేకుండా ఉంటారని నాకు అనిపించింది బట్ ఏది ఏమైనా అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది పాపం పండినప్పుడు దానికి తగిన శాస్తి జరగక మానదు గెలిచేది చివరిగా నిలబడే ధర్మం న్యాయం మాత్రమే నిలబడుతుంది ఇక రాజేందర్ గారు కూడా మాట్లాడితే ఎప్పుడు మాట్లాడినా ఆత్మగౌరవం అని మాట్లాడుతుండు ఆత్మగౌరవం అంటే ఆత్మవంచన కాదు ఇలా ఆత్మవంచన చేసుకొని బీజేపీలో చేరింది మీరు మాట మాట్లాడితే లెఫ్టిజం వామపక్ష భావాల్లో పుట్టి పెరిగిన నాదంతా లెఫ్టిజం అని చెప్పుకునే మీరు మరి రైటిస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీలో చేరి ఆత్మవంచన చేసుకున్నది నిజం కాదా నేను అడుగుతా ఉన్నా అంటే అసలు ఆత్మ గౌరవానికి ఇలా అర్థాన్నే మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు ఇలా ఆత్మగౌరవం అంటే ప్రజలు సుఖ సంతోషాలతో బతకాలి ప్రజలు తల ఎత్తుకొని బతకాలి ఆత్మగౌరవం అంటే ఆర్థిక స్వావలంబన జరగాలి ఇవాళ అందుకే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో బడుగు బలహీన వర్గాల్లో పేద ప్రజల్లో రైతుల్లో ఆర్థిక స్వావలంబన జరగాలని
రైతు బంధు దళిత బంధు లాంటి కార్యక్రమాలను తీసుకొచ్చి ఇలా బలోపేతం చేసేటువంటి కార్యక్రమం కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా ఎక్కడో పేపర్లు చూసిన రాజేందర్ గారు మాట్లాడితే అంటే ఆయన మాటలకు చేతలకు పొంతన లేదనేటువంటిది నేను మొన్న ఎక్కడో ఒక పత్రికలో చదువుతూ ఉంటే ఆయన మాట్లాడుతూ రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పది అని మాట్లాడింది. ఆ మాట మాట్లాడే అర్హత మీకు ఉందా? వర్గ సంబంధాన్ని కాదని మత సంబంధమైనటువంటి పార్టీ బీజేపీలో చేరింది నువ్వా కాదా? ఇంకా నువ్వు వర్గ సంబంధం గురించి మాట్లాడే అర్హత ఎక్కడది? రక్త సంబంధం కన్నా వర్గ సంబంధం గొప్పది అని అన్నావు సంతోషం. కానీ అది ఆ మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయినావు. వర్గ సంబంధాన్ని వదిలిపెట్టి మత సంబంధమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీలో చేరినాడే నువ్వు ఆ హక్కు కోల్పోయినావు. అంటే ఆయన పాపం ఏంటంటే పట్టుకున్నదేమో కాషాయం జెండా, కొట్టే డైలాగులేమో ఎర్రజెండా డైలాగులు కొడుతున్నాడు. వాళ్ళు నమ్మాలి? కాషాయం జెండా చేత పట్టుకొని ఎర్రజెండా డైలాగులు కొడుతున్నాడు నమ్మతారే? ఇప్పుడు దానికి ఆచరణకు అమలుకు మధ్య పొంతన ఉంటే కుదురుతుంది. నీ మాటలు నీ చేష్టలు ఒక తీరుగా ఉండాలి కదా. నీ నడవడిక నీ మాట ఒక తీరుగా ఉంటే ప్రజలు నమ్ముతారు. నడిచేదేమో కాషాయ జెండా పార్టీల, మాట్లాడేదేమో ఎర్రజెండా మాటలు మాట్లాడితే నిన్ను ఏ రకంగా ప్రజలు విశ్వాసంలోకి తీసుకోవాలి? అంటే ఏ ఎండక గొడుగు పడతా ఎక్కడికక్కడ ఆ మాట మాట్లాడతా అంటే ప్రజలు మనకంటే తెలివైనటువంటి వాళ్ళు. ప్రజలు అన్ని విషయాలను కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఆ మాటల వెనుక అర్థమైందో గ్రహించగలుగుతారు ప్రజలు.